హాయ్ ఫ్రెండ్స్ తెల్లబట్ట లేదా వైట్ డిశ్చార్జ్ని నేచురల్గా ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఉమెన్లో వెజైనల్ డిశ్చార్జ్ అనేది నార్మల్గా ఉంటుంది ఇది యుట్రస్ ఇంకా వెజైనాలో పిహెచ్ని మెయింటైన్ చేయడంతో పాటు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది ఇంకా ఇంట్రాట్రైన్ డివైస్ వాడే ఉమెన్లోనూ ప్రెగ్నెంట్ ఉమెన్లోనూ ఈ డిశ్చార్జ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే వెజైనల్ డిశ్చార్జ్ తిక్కుగా ఇంకా ఎల్లో ఆర్ గ్రీన్ కలర్లో మారినట్లయితే దీంతో పాటు విపరీతమైన బ్యాడ్ స్మెల్ ఇంకా వెజైనా చుట్టూ కూడా ఇచ్చింగ్ ఉన్నట్లయితే దాన్ని అబ్నార్మల్గా భావించాలి దీన్ని వెంటనే పరిష్కరించుకోవాలి అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్కి కారణాలు అనీమియా మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ ఉండడం ఈస్ట్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా వెరేనల్ యాసిడ్ లెవెల్స్ తగ్గడం లేదా పెరగడం దీంతోపాటు స్ట్రెస్ ఈ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ని నేచురల్గా ఎలా తగ్గించుకోవాలో చూద్దాం దీని కొరకు మనము ఒక పిడికెడు కొరియాండర్ సీడ్స్ని తీసుకోవాలను వీటిని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా అంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి కొరియాండర్ సీడ్స్ అందుబాటులో లేని వారు కొరి లీవ్స్ను కూడా ఉపయోగించవచ్చు ఇలా ఓవర్నైట్ నానబెట్టిన కొరియాండర్ వాటర్ని ఒక ఫిల్టర్తో స్ట్రైన్ చేసుకోవాలి ఇక్కడ మనము నీటి యొక్క కలర్ను కూడా గమనించవచ్చు కొరియాండర్ సీడ్స్లో యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది దీంతో పాటు మినరల్స్ ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది ఇలా రోజు కొరియాండర్ని నానబెట్టి ఒక వారం వరకు తాగడం వలన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వెంటనే తగ్గిపోతుంది దీంతోపాటు వైట్ డిశ్చార్జ్ కూడా తగ్గుతుంది వైట్ డిశ్చార్జ్కి ఒక ముఖ్య కారణం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంతే మన యుట్రస్ అండ్ వెజైనాలో ఉండే గుడ్ బ్యాక్టీరియా కన్నా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది శాతము పెరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మనము పెరుగును ఉపయోగించవచ్చు మీకందరికీ తెలుసు కదా పెరుగులో అనేక మంచి బ్యాక్టీరియా ఉంటుంది దీన్ని కాటన్ బాల్ సర్ కాటన్ ప్యాడ్ తీసుకొని వెజైనా చుట్టూ అప్లై చేసుకున్నట్లయితే అక్కడ ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గి మంచి బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది దీనివలన వైట్ డిశ్చార్జ్ కూడా తగ్గుతుంది దీనితో పాటు వ్యాఘ్రాసనం మరియు జలోదర నాసిక ముద్ర వంటి యోగాను కూడా పాటించవచ్చు ఇలా చేసిన పది రోజుల లోపల తగ్గనట్లయితే డాక్టర్ని సంప్రదించడం మంచిది ఇలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా వైట్ డిశ్చార్జ్ అనేది రాకుండా ఉండాలంటే వెజైనల్ హైజీన్ని పాటించాలి దీంతోపాటు కాటన్ ఇన్నర్స్ని ఉపయోగించాలి ఇంకా ప్రతిరోజు యోగట్ని వాటర్ని తాగడం వలన వీటిని నివారించవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి